Hello friends, welcome back to my channel. This is Saujanya. Today is OMAD 22nd day. Look, I will show you weight. Anta anedi chusukundamu restroom ki vellochi weight aithe chusukovali. Nenu aithe em chestunnanu anedi ee video lo chupistunnanu. Meeru ela follow avvali ana uddesham gaadu, nachite follow avandi. Tarvata nenu aithe 185 loki vachanu. Ninna ide weight lo unnanu, ee roju ide weight lo unnanu. 185 correct ga unnanu exact ga. 10 days ki 2 pounds ala tagutondi naaku prasthaniki. తర్వాత వెయిట్ అయితే చెక్ చేసుకుని నోట్ చేసుకున్నాను. తర్వాత నేను ఇమీడియట్గా ఏం చేస్తానంటే ఒక 1 లీటర్ వాటర్ అయితే తీసుకుంటాను. నేను రెగ్యులర్ రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకుంటాను. సో 1 లీటర్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే నేచర్ కాల్కి ఫ్రీగా ఉంటుంది. మార్నింగ్ వాటర్ తీసుకోవడం చాలా మంచిదన్నమాట. గ్యాస్ట్రిక్ ట్రబుల్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వామ్ వాటర్ తీసుకోండి, రిలీఫ్ ఇస్తుందంట మార్నింగ్ తీసుకోవడం వల్ల. తర్వాత నేను వాటర్ తీసుకున్న ఒక 1 అవర్ లోపు డీటాక్సింగ్ కూడా తీసుకుంటాను. మనకి యాక్చువల్ సినమిన్ అనేది కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాలి ఈ డీటాక్సింగ్లో ఫ్యాట్ కరగడానికి అయితే మాత్రం. సో సినమిన్ అండ్ ఎనిస్టార్ అంటారు కదా, అది కానీ నేను సినమిన్ క్లోవ్ పౌడర్ వేసుకుని చేసుకుంటున్నాను ఈ డీటాక్సింగ్ని. డీటాక్స్ వామ్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక 1 అవర్ అలాగా నేను బ్లాక్ కాఫీ తీసుకుంటాను. అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు మధ్యలో గ్రీన్ టీ తీసుకుంటూ ఉంటాను మన ఫాస్టింగ్ బ్రేక్ అయ్యేలోపు. ఫాస్టింగ్ వచ్చేసి 23 అవర్స్ ఫాస్టింగ్ కదా. తర్వాత ఈ 23 అవర్స్ ఫాస్టింగ్లోనూ నేను ఓన్లీ గ్రీన్ టీ బ్లాక్ కాఫీ తీసుకుంటూ ఉంటాను. తర్వాత వాటర్ డే మొత్తం మీద 4 లీటర్ వరకు కన్జ్యూమ్ చేస్తాను. మీ వెయిట్ని బట్టి మీరు చూసుకోండి. నా వెయిట్కి అయితే 4 లీటర్స్ మినిమం తీసుకోవాలి. తర్వాత నేను ఫాస్టింగ్ అయితే ఇలా బ్రేక్ చేస్తున్నాను. బనానా, స్పినాచ్, ఓట్స్, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుని స్మూతీ చేసుకున్నాను. చియా సీడ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను, చియా సీడ్స్ కూడా. తర్వాత ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. తర్వాత రైతా తీసుకుంటున్నాను. రైతాలో చక్కగా అన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు మనము, ఏది కావాలంటే అది. క్యాబేజ్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు రైతాలో, పచ్చిది. తర్వాత సాంబార్ పెట్టుకున్నాను అన్ని వెజిటబుల్స్ వేసుకుని. తర్వాత ఓట్స్ కిచడీలాగా చేసుకున్నాను కానీ అందులో పప్పు లేదు. అంటే మిక్స్డ్ వెజిటబుల్ రైస్ ఎలా చేసుకుంటామో అలాగా ఓట్స్ తోటి నేను అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకుని నేను అలా చేసుకున్నాను అనమాట. నాకు కొంచెం మెత్తగా ఉంటే ఇష్టం, అందుగురించి కొద్దిగా మెత్తగా ఉండేటట్టు చేసుకున్నాను. డ్రైగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు మీల్ ఇలా ముగించేసాను. సో నా వెయిట్ అయితే చూశారు కదా, 185లోకి వచ్చాను. సో రేపు వెయిట్ ఎంత ఏంటి అనేది రేపు వీడియో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.